శేఖర్ దగ్గరికి వెళ్దాము. చంద్రశేఖర్ మనం చూస్తూ ఉన్నాము కేసునేని వ్యాఖ్యల దాడి రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. అలాగే సొంత పార్టీ నేతలపైనే విమర్శల దాడికి దిగుతున్నారు కేసునేని నాని. సో ఆయన ఏమన్నా పార్టీ మారే అవకాశం ఉందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పిఎంఆర్? మొత్తం వ్యవహారాలు అనేది తప్పి అంటే కేసునేని నాని గత కొంతకాలంగా చూస్తామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే పార్టీ అధినాయకత్వం మీద కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించి బెజవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కామెంట్లు చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత దూకుడుగానే కేసునేని నాని వ్యవహరిస్తున్నారు. మరొకవైపు చూస్తామంటే ఈ దూకుడంతా కూడా పార్టీని వీడి వెళ్లే క్రమంలో ముందుగా చేసుకున్న ప్రిపరేషన్స్లో భాగంగానే కేసునేని నాని ఈ తరహా వ్యవహారం చేపడుతున్నారన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కేసునేని నానికి గౌరవం ఇచ్చిందన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వైపు నుంచి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ గౌరవాన్ని నిలుపుకునే విధంగా కేసునేని నాని వ్యవహరించడం లేదు అన్న కామెంట్లయితే ఆఫ్ ద రికార్డ్ సంభాషణలో పార్టీకి సంబంధించిన నేతల నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ అయితే చాలా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కేసునేని నానికి పెరిగిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో గత కొంతకాలంగా కేసునేని నాని వ్యవహార శైలి కావచ్చు, కేసునేని నాని చేస్తున్న కామెంట్లు ఇవన్నీ చూస్తామంటే అంటే ఫస్ట్గా అసలు ఈ గొడవ వ్యవహారం అదంతా చూస్తామంటే ముందుగా కేసునేని నాని కేసునేని చిన్నీని ప్రోత్సహిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తన తమ్ముడు కేసునేని చిన్నీని ప్రోత్సహిస్తున్నారన్న అంశాన్ని బేస్ చేసుకుని కేసునేని నాని కొంత అగ్రెసివ్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగానే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు అంటే ఈ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలందరూ కూడా కేసునేని చిన్నీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న భావన, అలాగే ఆ రకమైన అభిప్రాయానికి కేసునేని నాని వచ్చిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలకి వ్యతిరేకంగా ఒక గ్రూపును తయారు చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీలోని ఒక అంటే 7 నియోజకవర్గాలను గ్రూపులు తయారు చేసే ప్రయత్నం నాని చేశారన్న ఒక అభియోగం తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వస్తుంది. మరొకవైపు చూస్తామంటే అది సక్సెస్ కాకపోవడంతో వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అధికార పార్టీ ఎమ్మెల్యేలను పొగడటం, వాళ్ళ అభివృద్ధి బాగా చేస్తున్నారంటాం. సో ఇదంతా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిణామాలు కల్పించే దిశగానే కేసునేని నాని వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నప్పటికీ ప్రస్తుతం కేసునేని నాని చేస్తున్న కామెంట్లను బేస్ చేసుకుని వాటికి కౌంటర్లు ఇవ్వటమా లేకపోతే వెంటనే రియాక్ట్ అవ్వటమా అన్న అంశానికి సంబంధించి ఆచితూచి వ్యవహరించే దిశగానే టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడున్న పరిస్థితుల్లో కేసునేని నానిని వదులుకోవడానికి టీడీపీ అధినాయకత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం. సో ఈ నేపథ్యంలో ఒకవైపు కేసునేని నాని చాలా సీరియస్ కామెంట్లు పార్టీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలను ఉద్దేశించి కావచ్చు పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ అధినాయకత్వం నుంచి మాత్రం ఆచితూచి వ్యవహరించాలి, దీని మీద ఎవరు రియాక్ట్ కావద్దన్న దిశగానే సంకేతాలు లేకపోతే ఆదేశాలు పార్టీ ఇన్ఛార్జీలకు అలాగే పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులకు వీళ్ళందరికీ కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వర్గాలు కేసునేని నాని కామెంట్ల మీద స్పందించేందుకు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కేసునేని నాని చేస్తున్న కామెంట్లు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే ఖచ్చితంగా కేసునేని నాని పార్టీని వీడి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. రఫి, ఎస్పీఎంఆర్ ఒక వ్యూహం ప్రకారమే కేసునేని నాని విమర్శిస్తున్నారు అని మనం ఏమైనా అనుకోవచ్చా? ఇందులో ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారమే కేసునేని నాని ఈ తరహా విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. కనిపిస్తున్న పరిణామాలు జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తామంటే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మొదటగా కేసునేని నాని గెలిచిన తర్వాత పార్టీ అధినాయకత్వం మీద ఆఫ్ ద రికార్డులోనే కొన్ని కామెంట్లు చేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా పార్టీ అధినాయకత్వానికి చేరిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కొంత గొడవ అధినాయకత్వానికి అలాగే ఈ కేసునేని నానికి కొంత గ్యాప్ పెరగడానికి కారణమైంది. స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలు ఎవరైతే బొండా ఉమా, బుద్ధా వెంకన్న అలాగే గద్దె రామ్మోహన్ వీళ్ళ మాట చెల్లుబాటు అయ్యే విధంగానే అధినాయకత్వం కూడా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో తనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ పార్టీ అధినాయకత్వం మాత్రం విఎంసీ ఎన్నికల్లో ఏదైతే మేయర్ అభ్యర్థిగా కేసునేని శ్వేతనే ప్రకటించిన పరిస్థితి, దానికోసం పార్టీ శ్రేణులన్నింటిని కూడా పనిచేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఏర్పడిన గ్యాప్ నెమ్మది నెమ్మదిగా కేసునేని నానికి పార్టీ అధినాయకత్వానికి, కేసునేని నానికి పార్టీ బెజవాడ పార్లమెంటు పరిధిలోని ఇన్ఛార్జీలకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కేసునేని నాని వివిధ సందర్భాల్లో
చంద్రబాబు నాయుడు పేరు నేను నేరుగా ప్రస్తావించుకున్నప్పటికీ పార్టీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను మరొకవైపు పార్టీ ఇన్చార్జీలు బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఇన్చార్జీలను ఉద్దేశించి అడపాదడప కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ప్రక్రియలో భాగంగా కేసునిని నాని ఈ తరహా కామెంట్లు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది అలాగే ముందస్తు వ్యూహం ప్రకారమే కేసునిని నాని ఈ తరహా కామెంట్లు చేస్తున్నారన్న చర్చ అయితే జోరుగా జరుగుతోంది రఫి ఎస్ పిఎంఆర్ ఈ రోజు వ్యాఖ్యలు చూసాం మనము ఇన్చార్జీలు ఎవరు గొట్టంగాళ్ళు అంటం కావచ్చు మరోవైపు ప్రజలే అల్టిమేట్ దేనికైనా కావచ్చు ప్రజలే సమాధానం చెప్తారని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అంటే పార్టీ అధిష్టానం దీనికి సంబంధించి ఏమన్నా దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా దిద్దుబాటు చర్యల విషయానికి వచ్చేసరికి గతంలోనే అంటే ఈ తరహా కామెంట్లు గతంలోనే చేసిన పరిస్థితి కేసునేని నాని గతంలోనే ఉంది రఫీ సో అప్పట్లో కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అలాగే బెజవాడ పార్లమెంటు పరిధిలోకి పర్యవేక్షిస్తున్న పర్యవేక్షకులు ఎవరైతే ఉన్నారో అటు ధూళిపాళ్ళ నరేంద్ర కావచ్చు మరొకవైపు బెజవాడ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న నెట్టెన్ రఘురామ్ టీడీ జనార్దన్ సో ఇటువంటి వాళ్ళందరితో కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం గతంలోనే కేసునేని నానిని కొంత బుజ్జగించే ప్రయత్నం చేసింది సో అయినా కానీ ఆ ప్రక్రియ లేకపోతే ఆ బుజ్జగింపు ప్రక్రియ కావచ్చు ఆ తరహా వ్యవహారం కావచ్చు అప్పట్లో సఫలీకృతం కాలేదు ఆ తర్వాత కూడా వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత కూడా కేసునేని నాని అడపదడప పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా కేసునేని నాని చంద్రబాబు రిసీవ్ చేసుకోవడం చంద్రబాబుతో పాటు ఉండడం సో ఇవన్నీ కూడా జరిగినాయి కానీ ఇన్ఛార్జీలు అంటే లోకల్గా వచ్చేసరికి పార్టీకి సంబంధించిన వ్యవహారాలు అలాగే ఇన్ఛార్జీల విషయానికి వచ్చేసరికి మాత్రం కొన్ని కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో మొత్తం మీద కొంత బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది ఎంతవరకు సఫలమవుతుందనేది మాత్రం డౌట్ అని చెప్పారు